హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు బజాజ్ ఫైనాన్స్లో అడ్వాన్స్ ఈఎంఐ అనేది ఇంటి దగ్గర నుంచే పేటీఎం ద్వారా ఎలా పే చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు పేటీఎంకి కేవైసీ అనేది మ్యాండేటరీ కాదు, అది తీసేశారు. అండ్ అడ్వాన్స్ ఈఎంఐ అనేది ప్రతి మంత్ 10th నుంచి 23rd లోపు మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే ఫోన్లోనే పేటీఎం ద్వారా పే చేసే పద్ధతిని మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు పేటీఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ప్లేస్టోర్కి వెళ్ళిపోయి సెర్చ్ బటన్లో పేటీఎం అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ పేటీఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసేసుకోండి. అండ్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన ద్వారా అయిన తర్వాత అది వెరిఫికేషన్ చేసుకుంటుంది అన్నమాట. త్రూ ఎస్ఎంఎస్ వెరిఫై చేసుకుంటుంది మన మొబైల్ నెంబర్ని. అండ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాను. అండ్ ఇక్కడ ఒక టూ ఆర్ త్రీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, బ్యాంక్ డీటెయిల్స్. సో మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే పే చేయాలనుకుంటున్నారో అడ్వాన్స్ ఈఎంఐ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, సో ఆ బ్యాంక్ ద్వారా పే చేయాలనుకున్నాను. సో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సెర్చ్ బటన్లో లోన్ అని చెప్పేసి సెర్చ్ కొట్టండి. లోన్ రీపేమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది కొట్టగానే మనకి ఈ బార్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బార్లో బజాజ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ మనకి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని కనిపిస్తుంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లోన్ పేమెంట్ మోడ్ అనేది అనిపిస్తుంది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనిపించాయి కదా, మనం పే చేసేది ఏంటంటే అడ్వాన్స్ ఈఎంఐ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని లోన్ అకౌంట్ నెంబర్ అండ్ నెంబర్ ఆఫ్ ఈఎంఐస్, మీరు ఎన్ని ఈఎంఐలు ఎన్నో ఈఎంఐ కడుతున్నారో అది ఇచ్చేసి పేమెంట్ అమౌంట్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.